హైడ్రా కూల్చివేతల పైన అందరి పట్ల ఒకే రకమైనటువంటి న్యాయం చేయాలని చెప్పింది. కొందరిని పక్కన పెట్టి కొందరి మీద టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో కొంతమంది అపార్ట్మెంట్స్ కొలగొట్టుకో బీదోళం మీద కూడా మేము చేస్తున్నాం అనేటటువంటి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదో మేము చాలా న్యాయంగా చాలా చిత్తశుద్ధితో చేస్తున్నామని చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈరోజు ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కొన్ని చోట్ల, కొందరికి ఏమో టైం ఇస్తూ కొన్ని చోట్ల, అసలు వాళ్ళ హైడ్రా అనేటటువంటి అంశం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అనేక అంశాలను పక్కన పెట్టడానికే, దృష్టి మరల్చడానికే హైడ్రాను తీసుకొచ్చింది అనేది. ఇప్పటికిప్పుడు హైడ్రా పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ గతంలో వారు ఏం మాట్లాడినో ఒకసారి వారు మాట్లాడిన మాటలే ఒకసారి తీసి రివైండ్ చేసుకొని చూసుకోవాలా. అవన్నీ యూట్యూబ్లో సేవ్ అయ్యే ఉంటాయి. వారు ఏం మాట్లాడిండ్రు గతంలో, ఉన్న పళంగా వాళ్ళని నిరాశ్రయలం చేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఎన్నో ఏండ్ల కిందట నిర్మించుకున్నటువంటి ఇండ్లను కూల్చడం అనేది ఎంతవరకు న్యాయం? గతంలో వారేం మాట్లాడింది కదా, వారికి నోటీసులు ఇవ్వండి, పెనాల్టీలు ఇవ్వండి, గవర్నమెంట్ దానికి ఏమైనా రుసుము వసూలు చేయండి. ఎప్పటి నుంచో కట్టుకున్నటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి, నూతన కట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, మరి పాత కట్టడాల విషయం ఏంది? నూతన కట్టడాలని చెప్పేసి కూలగొడుతున్నారు. మరి అంతకుముందు కట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు రూల్ అనేది అందరికి ఒకటే రూల్ ఉండాలి, కొందరికి ఒకలాగా కొందరికి ఒకలాగా అనేటటువంటిది కరెక్ట్ కాదు. చెరువులు హైదరాబాద్లో అనేకమైన చెరువులు ఉన్నాయి, మరి ఆ చెరువులలో కబ్జాలు అయిపోయిన ఏండ్ల నుంచి ఇప్పుడు ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కట్టడాలను కూడా కూలగొడతారా? ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ప్రజల దృష్టిని పూర్తిగా ఈ రాష్ట్రం అప్పుల కూపంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మభ్యపెట్టి వాటి పట్ల దృష్టి మరల్చడం కోసమనే ఈ హైడ్రాను తీసుకొచ్చి హైదరాబాద్నంతా బెంబేలెచ్చేసి, హైదరాబాద్కి ఇప్పుడు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్ వచ్చి కొత్త డెవలప్మెంట్ రావాలంటే కూడా ఈరోజు భయానకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. హైదరాబాద్ యొక్క అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇవాళ హైదరాబాద్కి రావాలా ఎవరన్నా కొత్త కంటే ఏం జరుగుతుందో ఏందో ఉన్న భవనాలు ఉంటాయా పోతా అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణాన్ని అలా హైదరాబాద్లో సృష్టించింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. హైడ్రా అనేది కేవలం హడలెత్తించి భయపడి వాళ్ళకు సంచులు తీసుకొచ్చి ఇచ్చాలే, రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆ సంచులను పైన ఉన్న వాళ్ళ పార్టీకి మోయాలని ఈ హైడ్రాను తీసుకొచ్చిండ్రు. అంతకంటే వేరే లక్ష్యం ఏం చేయలే కనబడతలేదు. కేవలం ఈరోజు టోటల్గా చూసుకుంటే కనుక ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే పక్కన కర్ణాటక, తర్వాత తెలంగాణ. ఇక్కడి నుంచే ఢిల్లీకి సంచులు పోవాలి, ఇక్కడి నుంచే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రేపు పొద్దున అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలవడానికి నిధులు కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు సమకూర్చాలి. దాంట్లో భాగంగానే ఇవాళ అదరా బాదరాగా కొన్ని ప్రాజెక్టులకు వాళ్ళకు కావాల్సిన వాళ్లకు టెండర్ లోపలే ఇచ్చుకోవడము, లోపలే వాళ్లకు ఆ ప్రాజెక్టును కట్టబెట్టడము, కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మించినటువంటి అవినీతిని ఇప్పుడున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతకు మించినటువంటి అవినీతి ప్రయాణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట దోస్తున్నటువంటి దోపిడీలే కానీ, ఒక పక్క పేదవాళ్ళకి వేసిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, రైతులకి వేసిన పథకాల పట్ల ఇప్పటిదాకా లేదు, చొరవలేదు కానీ అమాంతరంగా అడ్డగోలుగా వాళ్ళ బంధువులకు టెండర్లు కట్టబెట్టడము, ప్రాజెక్టులు ఇవ్వడము, కొత్త ప్రాజెక్టులకు టెండర్లు వాళ్ళకు కావాల్సిన వాళ్లకు అనురాయులకు ఇచ్చుకోవడము, వాళ్ళ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చుకోవడము, వాళ్ళకు మద్దతు ఇచ్చినట్టు వాళ్ళకి ఎన్నికల్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చుకోవడము, ఇవన్నీ చూస్తే మరి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఈనాడు ఏమైనా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఆ రోజు కేసీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మర్చిపోయినరా? ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? ఓసారి
ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నా. వక్ఫ్ పైన 2024 వక్ఫ్ యాక్ట్ 2024 అమెండ్మెంట్ బిల్ ఏదైతే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రో బిల్లుని, ఆ బిల్లు పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రేపు హైదరాబాద్కు రాబోతున్నది. వివిధ రాష్ట్రాల్లో కమిటీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు తెలంగాణకు కూడా ఆ కమిటీ రాబోతుంది. రేపు హైదరాబాద్లో ఆ కమిటీ మరి ఇక్కడ సమావేశం పెడతామని, దాంట్లో అనేక మంది వారి వారి అభిప్రాయాలు తెలపడానికి, వారి అభ్యంతరాలు తెలపడానికి, ఎవరైతే ఇప్పటికే మెయిల్స్ పంపించినారో లెటర్స్ పంపించినారో కమిటీకి, వారికి అంతా కూడా కమిటీ రేపు మాట్లాడడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలపడానికి, అభ్యంతరాలు తెలపడానికి రేపు సమయం ఇస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైనా రిప్రజెంటేషన్స్ కూడా కమిటీకి ఇవ్వాలనుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ లేదా వ్యక్తిగతంగా కానీ వాళ్ళందరూ కూడా కమిటీకి వారి యొక్క రిప్రజెంటేషన్ కూడా రేపు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు 2024 వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పైన అనేక అపోహలను, దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు కొందరు. ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లు కనుక పాస్ అయితే వక్ఫ్ ల్యాండ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతామని, అదేవిధంగా మదర్సాలు గుంజుకుంటారని, మసీదులు గుంజుకుంటారని, కబ్రస్థాన్లు గుంజుకుంటారని, ఏవి మిగిలవని, అన్నీ లాగేసుకుంటారనేటటువంటి దుష్ప్రచారం ఏదైతే ముస్లిం సోదరులను రెచ్చగొట్టడానికి కొందరు చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఆ వక్ఫ్ ల్యాండ్స్ని కొందరు తమ యొక్క కబ్జాలలో పెట్టుకొని, తమ చేతుల్లో గుప్పిట్లో పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి కొందరు మాత్రమే ఇటువంటి దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. చెప్తాం సాయంత్రం వరకు మీటింగ్ సెషన్. సో ఇదంతా ఏదైతే దుష్ప్రచారం ఉందో దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇన్నేళ్లుగా వక్ఫ్ యాక్ట్ ఏర్పడినప్పటికీ కూడా ముస్లింలకు, పేద ముస్లింలకు కానీ, పేద మహిళలకు కానీ, పేద వితంతువులకు కానీ ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా, వక్ఫ్ బోర్డుల ద్వారా ఎలాంటి న్యాయం కానీ, వారికి లబ్ధి కానీ ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. పేదల కోసం ఏదైతే ఈ బోర్డు ద్వారా సహాయం జరగాల్సి ఉందో, అలాంటి ఎక్కడ కూడా ఈ సహాయం చేయకపోగా, ఈరోజు నామమాత్రంగా కొందరి చేతుల్లోనే ఈ వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. కాబట్టి పేద ముస్లింలందరికీ లబ్ధి చేకూర్చాలి, పేద ముస్లిం మహిళలకు, పేద ముస్లిం వితంతువులకు అందరికీ కూడా లబ్ధి జరగాలనేటటువంటి ఒక లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో కాబట్టి ఇలాంటి ఏవైతే ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తున్నా దాంట్లో ఎవరు నమ్మొద్దని, ఇది వారందరి యొక్క మేలు కోసమే ఈ యొక్క అమెండ్మెంట్ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను తెలుపుతున్నాను.